ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ పరిప్రశ్న మూడవ అధ్యాయం ఆచారపరమైనవి ఏ సత్యనారాయణ గారు సూళ్ళూరుపేట నుండి ఇలా అడుగుతున్నారు మనం బొట్టు పెట్టుకునే కుంకుమ విభూతుల ప్రాశస్త్యం వివరించండి విభూతి పైన కుంకుమ క్రింద పెట్టుకోవాలంటారు ఎందువలన కుంకుమ ముత్తైదు స్త్రీలు పెట్టుకుంటారు విభూతి భర్తలేని స్త్రీలు మాత్రమే పెట్టుకుంటారు ఈ తేడాలేమిటి లేమిటి విభుని చిహ్నం మాస్టర్ గారిచ్చిన జవాబు విభుని చిహ్నం విభూతి అంటే సృష్టికి ఆధారమైన చైతన్యమే విభుడు లేక పరమాత్మ పురుషుడు ఆయన శుద్ధసత్వ స్వరూపి అని గుర్తుంచుకునేందుకే తెల్లని విభూతి వాడతారు ఆయన శక్తియే ప్రకృతి లేక జగన్మాత సృష్టి కార్యోన్ముఖమైన ఆ ప్రకృతి రాగాత్మకమని గుర్తుంచుకొనడానికి ఎర్రని కుంకుమ వాడతారు మొదటనున్న పరమాత్మయే సంకల్ప శక్తి రూపంలో ఈ ప్రకృతిగా అవతరిస్తుందని దానికి అతీతం పరమాత్మయని అతడి అధీనంలోనిదే ప్రకృతి అని తెలపడానికి పైన విభూతి క్రింద కుంకుమ ధరిస్తారు సాంసారికమైన అనుభవాల ద్వారా కర్మ వాసనల నుండి విడివడి పవిత్రమైన దైవీభావంతో సంసారాన్ని నిర్వహించాలని తెలపడానికి ముత్తైదువులు కుంకుమ పెట్టుకుంటారు భర్తను ప్రాణ సమానంగా ప్రేమించిన స్త్రీలు భర్త మరణానంతరం సాంసారిక సుఖదుఖాల నుండి రాగాత్మకమైన ప్రకృతి నుండి శోకము నుండి కలిగిన వివేకం ద్వారా విడివడి కేవలం పరమాత్మ ధ్యానం ఎందే జీవిత శేషాన్ని గడపాలని తెలుపడానికి విభూతి మాత్రమే ధరిస్తారు మరొక భక్తుడు అడిగిన ప్రశ్న స్త్రీలు బహిష్టు అయినప్పుడు యథారీతిగా రీతిగా ధ్యానము పూజ చేయవచ్చునా మాస్టర్ గారి జవాబు మానవులలో శరీరగతమైన జీవక్రియలకు మానసిక స్థితికి ఎంతో సన్నిహిత సంబంధం ఉన్నది రుచికరమైన పదార్థాన్ని చూసినప్పుడు లాలాజలము ఒక్కొక్కప్పుడు జీర్ణకోశంలోని రసాలు శరీరంలో ఉత్పన్నమవుతాయి అలానే ఆకలైనప్పుడు రుచికరమైన పదార్థాలపైకి మనస్సు పోతుంది జపము ధ్యానము మొదలైన ఆధ్యాత్మిక సాధనలను హృదయపూర్వకంగా చేసేటప్పుడు శరీరంలోని ప్రాణశక్తి ఊర్ధ్వగతిన పనిచేస్తుంది అందుకే అట్టి వారికి క్రమంగా జీర్ణకోశంలోని రసాలు తక్కువగా పనిచేయడం ఆరంభించి ఆహార పరిమితి క్రమంగా తగ్గుతుంది అలాగే అధోగతిని బహిర్గతమయ్యే మలమూత్రాల ప్రమాణం కూడా తగ్గుతుంది అందుకే భోజనానంతరం తీవ్ర ధ్యాన జప పూజాదులు చేయకూడదని శాస్త్రం కారణం ఆహారం సరిగా జీర్ణం కాదు అలానే మలమూత్ర విసర్జన సమయంలో కానీ అందుకు కొద్ది ముందుగాని జపాదులు తీవ్రంగా చేయకూడదు సాధ్యమైనంత వరకు ఇలాంటివి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాతనే చేసుకోవాలని చెప్పారు స్త్రీలు బహిష్టు అయినప్పుడు అధోగతిని శరీరం నుండి ఎంతో మాలిన్యం వెడలిపోతుంది ఇక్కడ మాలిన్యం అంటే శరీరానికి అవసరం లేని పదార్థమంతా అని అర్థం ఈ కారణంగానే శాస్త్రంలో ఆ సమయంలో పూజాదులు చేయకూడదని నిషేధించబడినది మితంగా భగవన్నామస్మరణ మహాత్ముల చరిత్రలు పారాయణ చేసుకోవడానికి ఎట్టి అభ్యంతరము లేదు కాకుంటే ఎట్టి శారీరక మానసిక స్థితులలో ఉన్నప్పుడు ఏ ఏ వస్తువులను ప్రదేశాలను ఉపయోగిస్తామో అట్టివి తిరిగి అటువంటి మానసిక స్థితులను మనలో ప్రేరేపిస్తాయని నిత్యానుభవాన్ని గమనిస్తే తెలుస్తుంది పూజా పటాలున్న గదిలో లౌకిక వ్యవహారాలను కూడా సాగిస్తే క్రమంగా ఆ దైవ రూపాలపై శ్రద్ధ ఏకాగ్రత తగ్గడం మనం చూడవచ్చు అందుకే ప్రత్యేకంగా పూజా గృహాలు దేవాలయాలు అవసరమయ్యాయి అలానే బహిష్టు అయినప్పుడు కూడా తక్కిన విధములైన మల విసర్జనల లాగానే మనం నిత్యము జీవించే గృహానికి దూరంగా ఉండాలని అప్పుడు వాడిన వస్తువులను శుభ్రం చేయకుండా వాడకూడదని చెబుతారు ఒక ప్రాణి శరీరంలోనూ మనసులోనూ జరిగే ప్రాణక్రియలకు సమీపంలోని జీవులపై ప్రభావం ఉంటుందని ఇటీవల సోవియట్ రష్యా ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ సైకోట్రానిక్స్ సమావేశంలో రుజువు చేయబడ్డది అందుకే మలమూత్ర విసర్జన చేసిన వారి వలనే బహిష్ఠైన స్త్రీల యొక్క స్పర్శనం సామీప్యాన్ని శాస్త్రాలు నిషేధించాయి మలమూత్ర విసర్జన చేసే సమయంలో ప్రశాంతంగా మౌనంగా ఉండాలంటుంది శాస్త్రం మనోవ్యాపారం అధికమైతే ఆ ప్రకృతి క్రియలు నిర్దిష్టంగా జరగక శరీరంలో దోషం ఏర్పడుతుందని అంతేకాక క్రమంగా అదే అలవాటుగా మారుతుందని భావం అలా బహిష్టు అయిన స్త్రీకి కూడా గృహ సమస్యలు గుర్చిన ఎట్టి తీవ్ర మనోవ్యాపారం తగదు అందుకు కూడా అట్టి వారిని ఇంటికి దూరంగా ఉండమంటారు అప్పుడు భర్తను దర్శించితే వారిలో కామం మమకారాది భావాల వంటి వ్యాకులత కలగవచ్చని అలా హెచ్చరించారు ఈ గోపాలకృష్ణమూర్తి గారు ఒంగోలు నుండి ఇలా అడుగుతున్నారు షిరిడీ సాయిబాబా అన్ని ఫోటోల్లోనూ తలపాగా ధరించియే ఉన్నారు కారణం తెలుసుకోవచ్చా మాస్టర్ గారి జవాబు బాబా తాము తలపాగాన్ని ధరించిన కారణం ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు ఇస్లాంలో తలపై గుడ్డ ఉంచుకొనడం శరణాగతికి చిహ్నం అందుకే నమాజ్ చేసేటప్పుడు తలపై వస్త్రం వేసుకుంటారు అల్లా మాలిఖాయ్ అంటూ బాబా తాము భగవంతునికి నిత్య శరణాగతుడనని స్పష్టపరిచేవారని ఎన్నడూ తీయని ఆయన తలగుడ్డను బట్టి మనం భావించవచ్చు ఇంకా యోగపరమైన చమత్కార భూయిష్టమైన కారణాలు కొందరు చూపారు గాని అవేవి శాస్త్రానికి పరిప్రశ్నకు నిలబడవు పోతే మీ ప్రశ్న సూచిస్తున్నట్లు కఫ్ని అంటే తలగుడ్డ కాదు బాబా ధరిగించిన పొడవైన అంగీ ఎన్ రాజమ్మ పుల్లంపేట మొదటి ప్రశ్న బాబాకు అసలు భిక్ష తెచ్చుకొని తినవలసిన పని ఏముంది ఆయన దేవుడు కదా రెండవ ప్రశ్న సాయిబాబా మసీదులో ఉంటారు కదా మహమ్మదీయులు బాబాను పూజించరు ఎందుకని మాస్టర్ గారి జవాబు మొదటి ప్రశ్న జవాబు శ్రీ సాయి హిందూ ముస్లిం సాంప్రదాయాలను మేళవించి పాటించే సూఫీ సాంప్రదాయంలోని పకీరు మహారాష్ట్ర దేశంలో గోసాయిలను సాయి అని పిలిచేవారు దానికి బాబా పలికారు సాయి నైష్ఠిక బ్రహ్మచారి ఫకీరు ఆ ధర్మాన్ని అనుసరించి ఆయన భిక్ష చేశారు అన్నరగ్ని రనికేత్యా గ్రామమన్నార్థమాశ్రయేత్ ఉపేక్షకో సంకుసుకో మునిర్భావ సమాహిత కపాలం వృక్షమూలాని కుచేల మనహైత సమతా చైవ సర్వస్మిన్యను స్మిన్యను సారీ సర్వస్మిన్యని మె సారీ సర్వ స్మిన్యన్ముక్త లక్షణం లౌకికాగ్ని లేనివాడై ఇల్లు లేక తన శరీరము పట్ల విషయాల పట్ల ఉపేక్ష గలవాడై ఆహారము కొరకు మాత్రమే గ్రామములోనికి పోవచ్చు ఎప్పుడూ మౌనియై బ్రహ్మధ్యానమునందు తన్మయుడై ఉండవలను భిక్షకై మట్టి మూకుడును నివాసమునకు చెట్ల మూలమును చింకి బొంతలు దుస్తులుగాను అన్నింటియందు సమత్వ బుద్ధియు ఇవి ముక్తుడైన కొండవలసిన లక్షణములు వారు సాధు ఫకీరు ధర్మములో అవతరించారు గనక ఆ ధర్మం ప్రకారం భిక్షాటన చేశారు గ్రామం అన్నార్థం ఆశ్రయ్యేతి భిక్ష కొరకు మాత్రమే షెరడి గ్రామంలోకి వెళ్ళారు ఐదు ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష చేశారు వారు ఒక్క ఇంటి భిక్షతో తృప్తిపడవచ్చు కదా అని ప్రశ్నిస్తే బై క్షణవర్తయే నిత్యం నై కాన్నది భవేద్యతి ప్రతిరోజు యతి పెక్కు ఇండ్ల కడ తెచ్చుకున్న అన్నమునే తినవలని కానీ ఒక్క ఇంటి అన్నము తినరాదు భిక్షాహారి నిరాహారే భిక్షానైవ ప్రతిగ్రహ అసంతో వాపి సంతోవా సామపానం దినే దినే భిక్షాహారం భుజించేవాడు నిరాహారి భిక్షను అడగడం వల్ల ప్రతిగ్రహ దోషం అంటదు సజ్జనుడి నుండైనా దుర్జనుడి నుండైనా ఎవడు భిక్షను యాచించి భుజిస్తాడో వాడు ప్రతిదినం అమృతపానం చేసిన వాడు అగుచున్నాడు పై ధర్మాలన్నీ పాటించి ప్రమాణంగా నిలిపిన ధర్మావతారుడు శ్రీ సాయిబాబా రెండవ ప్రశ్నకు జవాబు బాబాను మహమ్మదీయులు పూజించరని ఎవరన్నారు బాబాను మహమ్మదీయులు ఆరాధిస్తారు షిరిడీ దర్శించిన వారికి ఈ అనుమానం రాదు మసీదులో జరిగే విగ్రహారాధన మొదలైన హైందవ పూజాది కాలు ముస్లింలకు నిషిద్ధం కనుక ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి కొందరు ముస్లింలకు అభ్యంతరము కొందరికి భయము ఉండడం సహజమే మరొక భక్తుని ప్రశ్న మన పెద్దలు ప్రతి వారిని పుత్ర పౌత్రాభివృద్ధిరొస్తూ అని ఆశీర్వదిస్తారు ప్రాచీనులు పూజలలోని సంకల్పంలో కూడా అలానే చెప్పారు అంటే బిడ్డలు అందులో మగపిల్లలు ఎంత ఎక్కువ మంది కలిగితే అంత సంతోషమన్న భావం వ్యక్తమవుతుంది కానీ నేటి సాంఘిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది వాంఛనీయం కాదు ఇప్పుడు సంతానం విషయంలో మన దృష్టి ఎలా ఉండాలి మాస్టర్ గారి జవాబు శృతులు మానవుడు సంతానాన్ని బడసి పితృ రుణం తీర్చాలన్నాయి అయితే మీరు తలచినట్లు బహుసంఖ్యలో బిడ్డలుండాలని వారు చెప్పలేదు మన తదనంతరం మనకు పిండోదకాలు అర్పించడానికి కొడుకులు లేకుంటే పుణ్యలోకాలు దక్కవని వారు చెప్పిన మాటలలో ఎంతో లోతైన భావమున్నది తమ జాతి వంశము నిలవాలన్నది జీవులన్నింటికీ ప్రకృతి సిద్ధంగా ఉన్న కోరిక యోచనాశక్తి గల మానవులు తమ సంతానం ఉత్తమంగానూ పవిత్రంగానూ రూపుంది వంశానికి కీర్తి పుణ్యము గడించాలని ఆశించడం సహజం అది స్వార్థం కాదా పైగా వారు కీర్తి గడించినందువలన గతించిన పెద్దలు పైలోకాలలో పొందేదేమిటి ఉత్తమ వంశంలో యోగభ్రష్టులైన ఉత్తమ సాధకులు జన్మించి తమ యోగాన్ని కొనసాగించుకోవాలని వారి కోరిక ఉత్తముడైన యోగి జ్ఞాని జ్ఞాన వైరాగ్యాలు గల సన్యాసి జన్మిస్తే కొన్ని తరాల పెద్దలు కూడా తరిస్తారని ఋషివాక్యం మానవాళికి కూడా ఎంతో మేలు జరుగుతుంది కదా ఇలాంటి హితానికి దోహదం చేయడమే ప్రతి కుటుంబం యొక్క పవిత్ర కర్తవ్యమని పెద్దల భావం అదే జన్మ సార్థకత ఇలాంటి వంశోద్ధారకులైన బిడ్డల జననమే ఆశీస్సులతో సూచించబడింది కానీ కేవలం కోడి పిల్లల్లాగా సంఖ్య ప్రధానమని తలచరాదు కారణం బహుళ సంతతి దరిద్ర లక్షణంగా పలుచోట్ల ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తుంది అంతేకాదు పవిత్రమైన ధర్మాచరణ లేని బిడ్డల వలన పితృదేవతలు సైతం అధోగతి పాలవుతారని అట్టివారు కేవలం లాంఛనంగా శ్రాద్ధాది కర్మలు చేసినా వ్యర్థమని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి భగవంతుని అందు నిజమైన భక్తి లేనివాడికి కర్మాచరణ ఫలితం శూన్యమని ధర్మశాస్త్రాలన్నీ చెబుతున్నాయి కనుక కలిగిన పరిమితమైన కొద్దిమంది సంతతి ఉత్తమ సంస్కారవంతులు కావాలన్నది పెద్దల ఆశీర్వచనానికి అర్థం అంతేకాదు ఇద్దరు లేక ముగ్గురు బిడ్డలు కలిగాక దంపతులు సోదరీ సోదరుల వలె జీవించగలగడం మానవ జీవితాదర్శంగా చెప్పబడ్డది కారణం పరిమిత సంఖ్యలో బిడ్డలుంటే తల్లిదండ్రులు వారి విద్యా పెంపకాలలో తగు శ్రద్ధ తీసుకుని వారిని సంస్కరించడం సాధ్యమవుతుంది ఈ విషయాన్నే శ్రీ రామకృష్ణ పరమహంస ఎన్నో సందర్భాలలో సూచించారు శ్రీమతి ఎన్ సి లక్ష్మీదేవి గారు బెంగళూరు నుండి ఇలా అడుగుతున్నారు మంచి తులసి మాల ఉపయోగించాలంటారు వైష్ణవులు ఒకసారి మెడలో ధరిస్తే తిరిగి దానిని జపానికి వాడకూడదంటారు ఎందుకు మంచి మాల ఎక్కడ దొరుకుతుంది సృష్టి మొత్తము మాస్టర్ గారి జవాబు సృష్టి మొత్తము త్రిగుణాత్మకము కనుక వస్తువులు ప్రాణులు కూడా గుణాలలో ఒకదానిని ప్రధానంగా కలిగి ఉంటాయి మొక్కలలో సత్వప్రధానమైన వాటిలో తులసి ఒకటి ఈ సత్వగుణం అన్నది ఈ మొక్కకు మన దేహధాతువులపై మనస్సుపైన ఒక విశిష్టమైన ప్రభావం ఉంటుంది ఇది స్పర్శ దర్శన వాసనల ద్వారా కూడా పనిచేస్తుంది కనుక తులసిమాలను ఉపయోగించడం ఒక గొప్ప సహకారి జపంలో మనసు చెలించినప్పుడు దానిని వెనుకకు లాక్కోవడానికి కనీసం కొంత పరిమిత జపకాలంలోనైనా మనసు ధ్యేయం మీద ఏకాగ్రం కావడానికి మాల సంఖ్య ఉపయోగపడతాయి కొలికి పూస లేక మేరువును జపంలో దాటిపోకూడదన్న నిబంధన జపాన్ని యాంత్రికమవనివ్వకుండా మన శ్రద్ధను కట్టుదిట్టం చేస్తుంది అంటే మాల ఎప్పుడూ మెడలోనే ఉంటే సామాన్యులకు నిత్యకృత్యాలలో దాని పట్ల అతిపరిచయం వలన శ్రద్ధ మందగించి అంత మేరకు జపంలో అంతగా ఉపకరించలేకపోతుంది కనుక జీవితాన్నంతటినీ అనుక్షణము భగవత్ స్మరణలో గడపను అంకితం చేసుకున్న మహనీయులకు దేవతలకు మెడలో తులసిమాల రుద్రాక్షమాల వంటివి సమ్మతించబడ్డాయి తీవ్ర యోగాభ్యాసంలో ఒక విషయం అనుభవగోచరం అవుతుంది ఎవరు ఏ భావంతో ఏ వస్తువును చూడడం స్పృశించడం చేస్తారో వారి భావాల ప్రభావం సూక్ష్మంగా ఆ వస్తువులకు సోకుతుంది ఉదాహరణకు తీవ్ర సాధనా కాలంలో మోమాటానికో చాపల్యానికో పోయి ఎవరైనా ఇచ్చిన వస్తువులు స్వీకరిస్తే అంతవరకు ఆ సాధకుడి కెన్నడూ సహజంగా రానివి ఆ వస్తువును సమర్పించిన వ్యక్తికి సహజము అయిన భావాలు కలుగుతాయి అందువలన భగవద్ధ్యానంలో ఉండను వీలు లేకుండా ప్రాపంచిక జీవితాన్ని గడిపే స్థితిలో ఉన్న మనలో సంస్కార బలం ఉన్న సంస్కార బలం వలన ఎన్నో ద్వంద్వభావాలు కలుగుతాయి మనస్సు కొన్ని వేల యోచనలు చేస్తుంది భావాలను పొందుతుంది ఇన్నీ కలిసి నిరంతరం నిచ్చలమైన భగవత్ స్మృతిలో ఉండకపోవడం అన్న సంస్కారంగా మన మెడలోని మాలను ప్రభావితం చేస్తాయి కనుక రోజులో ఎక్కువ కాలం ఈ వైఖరిని సంతరించుకున్న మాలలో స్వల్పకాలం మాత్రమే మనం సాగించే జప ప్రభావం బలహీనమవుతుంది కనుక జపమాలను మెడలో వేసుకోవద్దన్నారు శరీర ధాతువుల మీద తులసికుండే మంచి ప్రభావాన్ని అనుసరించి వేరొక మాలను ఎప్పుడూ మెడలో ధరించమన్నారు పెద్దలు నిరంతర భగవత్ స్మరణ కుదిరాక మాల ఆవశ్యకత ఉండదు మిగిలిన వారికి ఆదర్శంగా మాత్రమే అంటే అలాంటి అభ్యాసం ఎట్టి కృతార్థతనిచ్చిందో సాటివారు గుర్తించి ఉపయోగించుకునేందుకు మాత్రమే మాలను ధరించవచ్చు లేక సాత్విక స్వభావానికి సాత్విక పదార్థాల మీద ప్రీతి ఉన్నట్లే ఉత్తమ సాధకులకు తులసి ప్రీతినివ్వడం వలన కూడా వారు దానిని ధరించవచ్చు మంచి మాలను మధురా బృందావనంలోని మఠాలలో దొరుకుతాయి దివ్యజీవన సంఘము వ్యాసాశ్రమము రామనామక్షేత్రం మొదలైన వారి వద్ద మాత్రమే మంచివి దొరుకుతాయి ఇటీవల మరికొన్ని ఆధ్యాత్మిక సంస్థలు చాలా ఎక్కువ వెలకు అమ్ముతున్నారు కూడా నా మిత్రులకు గుంటూరులోని రామనామ క్షేత్రంలో చాలా సరసమైన ధరలకు మంచి మాలలు దొరికాయి ఒక భక్తురాలు హైదరాబాద్ నుండి ఇలా అడుగుతున్నారు సగోత్ర వివాహాలు చేయకూడదా మాస్టర్ గారి జవాబు రక్త సంబంధం ఎంత దగ్గరగా ఉంటే అంత మేరకు సంతతికి శారీరకంగానూ మానసికంగానూ కూడా క్షేమకరం కాదని నేటి శాస్త్రజ్ఞులు కూడా కనుగొంటున్నారు రక్తం యొక్క సాన్నిహిత్యానికి కేవలం దగ్గర బంధుత్వమే ఉండనక్కర్లేదని రక్తహీనులకు రక్తహీనులైన రోగులకు కొత్త రక్తం ఎక్కించే విధానం వలన తెలుస్తుంది సగోత్రీకుల మధ్య అట్టి సాన్నిహిత్యం ఉండి ఉండవచ్చు అంతకంటే కూడా రుణానుబంధాలను బట్టి ఈ జన్మలో బాంధవ్యాలు ఏర్పడతాయన్నది సూత్రం ఆధ్యాత్మిక స్థాయిలో అట్టి సంబంధం ఏర్పరచడం సమంజసంగానే జీవులు సగోత్రీకులై ఉండడం కారణం అయి ఉండవచ్చు కేవలం తాత్కాలికంగా ఆడపిల్ల భారాన్ని వదిలించుకునే దృష్టి సరికాదు సంస్కారాలన్నీ ఎంతో లోతైన ఆధ్యాత్మిక సూత్రం మీద ఆధారపడ్డాయి సంస్కారాలలో వివాహం ఒకటి శాస్త్రాలన్నటికీ అబద్ధాలు కావు అన్న సాయి మాటల కంటే ప్రమాణం ఏముంటుంది జీవిత సమస్యల నుండి తప్పుకునేందుకు దగ్గరదారులు వెతకడం వలనే మనిషి అధర్మం చేస్తాడని ఆ కర్మఫలాన్నే అనేక బాధలుగా అనుభవిస్తాడని కొంచెం యోచిస్తే తెలుస్తుంది కదా ఎవరికి ఎప్పుడు ఎవరితో వివాహం జరగాలన్నది రుణానుబంధం వలన కర్మఫలంగాను ముందే నిర్ణయం అవుతుందని శ్రీ సాయిలీలామృతం లెక్కకు మీరిన అనుభవాలతో నిరూపిస్తున్నది అయినా శ్రేయస్కరమైన రీతిన సాధ్యమైన మేరకు కర్మఫలాన్ని శ్రీ సాయి సర్దుబాటు చేస్తారు శ్రీ సాయికి మొక్కుకుని శ్రీ సాయి లీలామృతం ఏడుసార్లు పారాయణ చేస్తూ సమస్య తీరేంత వరకు ఇష్టమైన వంటకాన్ని వదులుకొని నిత్యమో సాయికని భోజనానికి ముందు వాకిట్లో మూడు ముద్దలు విడిచి మిగిలినది ప్రసాదంగా భుజించమని చెప్పండి ప్రతి పారాయణ అవ్వగానే షిరిడీకి రెండు రూపాయలు దక్షిణగా పంపుతుండమనండి అయితే ఈ సలహా ఇచ్చే ముందు మీరు నియమంగా శ్రీ సాయిలీలామృతం శ్రీ గురుచరిత్ర పారాయణ చేయండి నూటికి తొంభై మందికి సమస్యలు తీరడం నా అనుభవం ఐతా సత్యనారాయణ గారు సూళ్లూరుపేట నుండి ఇలా అడుగుతున్నారు గ్రహణ దినాల్లో దేవాలయాల్లో పూజాది కార్యక్రమాలు ఎందుకు నిషేధించారు మాస్టర్ గారు జవాబు అటు అనంత విశ్వానికి ఇటు మానవుడికి పరమాత్మతత్వంలో ఐక్యం ఉన్నది సామరస్యం ఉన్నది దానిని వివరించడంలో అండాండ పిండాండాలకు పోలిక సంబంధము వివరించారు ఋషులు అలానే జ్యోతిష్ శాస్త్రజ్ఞుల ప్రకారం సూర్యుడు ఆత్మకారకుడు చంద్రుడు మనకారకుడు భూమి దేహానికి కారకురాలు ఏ గ్రహణమైనా మనస్సు అంతర్ముఖమై ధ్యానస్థమవడానికి సంకేతం కనుక అప్పుడు పూజాధికారులు చేస్తూ మన మనస్సును ఇష్టదైవాన్ని బహిర్ముఖం చేయకూడదు ఇష్టదైవం కూడా ధ్యానస్థిరై ఉంటాడని భావం పూజించడం అంటే దైవం యొక్క దృష్టిని మన మీదకు భేదభావంతో మరల్చుకొనడం అన్నమాట గ్రహణం అప్పుడు మనం కూడా ధ్యానస్థలమై అభేదభావంతో ఆయనతో తాదాత్మానికి యత్నించాలి లక్ష్మీకాంతమ్మ గారు రంగుతోట ఒంగోలు నుండి ఇలా అడుగుతున్నారు స్త్రీలు మెన్సెస్ వలన ఆటంకం కలిగినప్పుడు ఎన్ని రోజులు పూజ చేయకూడదు ఎన్ని రోజులు శ్రీ చరిత్ర సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ చేయకూడదో చెప్పకూడతాం మాస్టర్ గారి జవాబు ఆధ్యాత్మికతంతా మానవుడు ఆంతరంగికంగా పరిశుద్ధుడవడమే బుద్ధి లేక శౌచము రెండు విధాలు బాహ్యము ఆంతరంగికమున్ను మానసిక శారీరక శౌచము బాహ్యము ఆధ్యాత్మిక శౌచము ఆంతరంగికము ధ్యానం ఆధ్యాత్మ సూచికి మార్గం ఆరోగ్యమైన ఆహారం న్యాయార్జిత జీవనం దానము ఇంద్రియ మనోనిగ్రహములు వివేకంతో రాగద్వేష మమకారాలను తొలగించుకొనడము శారీరక మానసిక శుద్ధికి కారణాలు మీ ప్రశ్న శారీరక శుచికి సంబంధించినది మనస్సుకు శరీరానికి సామాన్యులందరితోనూ అవినాభావ సంబంధం ఉంటుంది పూర్తిగా మనస్సును వశం చేసుకున్న వారిని మాత్రమే దేహ సంబంధమైన అశుచి ఏమీ చేయలేదు భోజనానికి ముందు చేతులు కడుక్కొనడం లాగా నిద్ర లేవగానే మలమూత్ర విసర్జనలు పళ్ళు తోమడం లాగా బహిష్టు విషయంలో కూడా శుచిని పాటించడం కొంతైనా అవసరం ఈ విషయంలో ఎంతవరకు వాటిని పాటించి తీరాలన్నది మనం ఆరాధించే మూర్తిని బట్టి ఉంటుంది ఉదాహరణకు శ్రీ రాఘవేంద్ర స్వామి శ్రీపాదవల్లభులు శ్రీ నృసింహ సరస్వతీ స్వామి బహు ఆచారవంతులు కనుక వారి విషయంలో మనం బహిష్ఠ సమయంలో పూజ పారాయణ చేయక మరు స్నానమయ్యాకనే వారిని పూజించాలి వారి చరిత్రలు పారాయణ చేయాలి కారణం అప్పుడు మనకు వారి సన్నిధి లభిస్తుంది శ్రీ సాయి చాలా మితంగా మాత్రమే శుచిని పాటించారు కనుక వారి చరిత్ర బహిష్ఠ సమయంలో ఆపి స్నానమయ్యాక చేయవచ్చు కానీ నేటి పరిస్థితులను అనుసరించి బహిష్టు సమయాలలో కూడా స్త్రీలు ఇంటి పనులు చేసుకొనక తప్పడం లేదు కనుక సాయి చరిత్ర పారాయణ బహిష్టైన మొదటి రోజు మాత్రం మానే మిగిలిన రోజులు చేయవచ్చు పూజ కూడా అంతే ఆ సమయంలో స్త్రీలు విడిగా ఉండే అవకాశం ఉంటే ఆ నాలుగు రోజులు ఆపి మిగిలిన మూడు వారాలలోనే పారాయణ చేసుకొనడం ఉత్తమం శ్రీ సాయి లీలలను నామాన్ని మాత్రం సదా స్మరించవచ్చు శ్రీమతి శారద గారు హైదరాబాద్ నుండి ఇలా అడుగుతున్నారు ధనుష్ కోటిలో సిద్ధారూఢ స్వామి సముద్ర స్నానం చేస్తున్న ఒక యాత్రికుని నువ్వెందుకు స్నానం చేస్తున్నావు అని అడిగితే అతడేమీ చెప్పలేక శరీర శుద్ధికి అన్నాడు అసలు సముద్ర స్నానం ఎందుకు చేస్తారు మాస్టర్ గారి జవాబు మీరు వ్రాసినట్లు సముద్ర జలంలోని లవణాలు మొదలగనవి శరీరానికి మంచివన్నది స్థూలమైన కారణం వివిధ పవిత్ర నదీ జలాలు వాటిలో ఎందరో మహనీయులు అర్ఘ్యాధులు విడవడం వలన వాటి తీరాలలో మహనీయులు స్నానము తపస్సు ఆచరించడం వలన వాటికి పాత్రులైన సాధకుల పవిత్రమైన ఆంతరంగిక ప్రభావం ఉంటుంది అట్టి నదులెన్నో సముద్రంలో కలుస్తాయి కనుక అన్నింటిలోనూ స్నానమాచరించిన ఫలితం సముద్ర స్నానం వలన శ్రద్ధావంతులకు కలుగుతుంది అంతేగాక బాహ్య ప్రకృతిలోని కొన్ని వస్తువులు నిగూఢమైన ఆధ్యాత్మిక సత్యాలను స్మరింపచేసేవిగా ఉంటాయి సముద్రము అపారము అనంతము భూమిపై ఉన్న జలమంతటికి నిలయం అవడం వలన భగవంతుని ఇట్టి గుణాలను మనసుకు స్ఫురింపచేస్తుంది అంటే దాని దర్శనం వలనే మనస్సు అల్పమైన లౌకిక భావాల నుండి మనలను ఉద్ధరిస్తుంది అందుకే దానిని చూస్తూ ఉంటే మనసు నిరామయమై తన్మయత కలుగుతుంది ఆకాశము నిర్గుణ బ్రహ్మాన్ని గురించి జ్ఞాపకం చేస్తే సముద్రం సగుణ బ్రహ్మ అయిన సద్గురువును స్ఫురింపచేస్తుంది అట్టి భావంతో స్నానం చేస్తే సద్గురు గుణభావ పారవస్యం కలుగుతుంది సద్గురువుని ఆశ్రయించని వారికి ఈ భావమంత స్పష్టం కాదు కనుక ఫలితం అల్పం సద్గురువైన శ్రీ సిద్ధారూఢులని గుర్తించలేని ఆ యాత్రికుడు అందుకే సరియైన సమాధానం ఇవ్వలేకపోయాడు ఒక పాఠకుడు ఇలా అడుగుతున్నారు మీరు వ్రాసిన సాయిబాబా జీవిత చరిత్ర శ్రీ సాయి ప్రబోధామృతం చూస్తే సాయి విధిగా ఎట్టి నియమాలు పాటించలేదని తెలుస్తుంది అంతేకాదు భక్తులను పాటించనివ్వలేదని కూడా తెలుస్తుంది మన పెద్దలు స్నానము మడి ఆచారం ఎంతో జాగ్రత్తగా పాటిస్తారు పాటించమంటారు మరి సాయి నిషీద గురువేమో అన్న సందేహం కలుగుతుంది ఏమంటారు మాస్టర్ గారి జవాబు యోగసార మెరిగిన వారు శ్రీ సాయి అనుభవం లేకనే శాస్త్రాలను నమ్మి ఆశతో అధిక న్యూనతాభావాలతో నియమాలను ఆచారాలను పాటించేవారే సమాజంలో పెద్దలనబడే ఎక్కువ మంది యోగ విఘ్నాల గురించి హఠయోగ ప్రదీపిక ఇలా చెబుతుంది అత్యాహార ప్రయాసచ్ఛ ప్రజల్పో నియమగ్రహ జన సజ్ఞ లేల్యం చషడ్భిరోగ్యో విప విపశ్యతి అమితంగా తినడం అలసట కలిగించేటంతటి పని ఎక్కువ మాట్లాడడం నియమనం కొనడం నియమనం కొనడం జన సంసర్గం చెంచలత్వం అనే ఈ ఆరింటి వలన యోగం విశేషంగా నశిస్తుంది అంటే ప్రొద్దుటే స్నానం రాత్రి నియమమైన ఆహారం మొదలైన నియమాలను పెట్టుకొనడం వలన అవి సమకూడవు అనే ఆతురత కలుగుతుంది దానిని అతిగా మాట్లాడడం అత్యాహారాలతో సమానంగా పై శ్లోకం పరిగణిస్తుంది లౌల్యం అను పదానికి బాహ్యాచారం పట్ల అందమైన పట్టుదల కలిగి ఉండడమని కూడా చెప్పవచ్చు సర్వజ్ఞుడైన సాయిబోధ ఎన్నడూ పొల్లుపోదు కాకుంటే అతిథుల గురించి అడిగిన నానాతో సాయి చెప్పిన సమాధానం కొంత ఇక్కడ వర్తిస్తుంది నానా శాస్త్రాలన్నటికీ అబద్ధం కావు కాకుంటే పనికి మాలిన అర్థాలను వాటికి నీవే కల్పించుకొని నీవే వాటిని సరిగా అర్థం చేసుకోలేదు అన్నారు సాయి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞాని నస్తత్వదర్శిన మూడవ అధ్యాయం సమాప్తం ఓం సాయి రామ్